సెలవులను ఉపయోగించని వారు చాలా తక్కువ సంఖ్యలో చూస్తుంటాం. అమెరికాలోని లాస్ వేగాస్కు చెందిన కెవిన్ ఫోర్ట్ అనే ఉద్యోగి బర్గర్ కింగ్ చైన్ రెస్టారెంట్లో 27 సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పనిచేశాడు. 54 ఏళ్ల కెవిన్ ఫోర్ట్ ఉద్యోగం చేస్తున్నంతకాలం సంపాదించిన జీతం, బోనస్ సంగతి పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు, శ్రమను గుర్తించి విరాళాల రూపంలో వస్తున్న డబ్బే ఎక్కువగా ఉంది. ఇంత సిన్సియర్గా ఉద్యోగం చేసిన కెవిన్ ఫోర్ట్కు రివార్డు ఇవ్వటానికి గోఫండ్మీ అనే క్యాంపెయిన్ ద్వారా 4 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3.26 కోట్ల రూపాయలు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం వృత్తిని పణంగా పెట్టి పనిచేసినందుకు కెవిన్ ఫోర్ట్కు రిటైర్మెంట్ తర్వాత ఫలితం దక్కింది. 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవటం గర్వంగా ఉందని కెవిన్ అంటున్నాడు. కెవిన్ క్రమశిక్షణ, నిబద్ధత గురించి విదేశీ పత్రికల్లో వార్తలు ఎడతెరిపి లేకుండా ప్రచురితమవుతున్నాయి. జీతం, బోనస్ కంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో తన ఇద్దరు పిల్లలతో కెవిన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కోట్లు సంపాదించాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాల్సిన పని లేదని, కేవలం చేస్తున్న ఉద్యోగాన్ని సిన్సియర్గా చేస్తే గుర్తింపు, ఆదాయం దానంతటికీ అదే వస్తుందని కెవిన్ ఫోర్ట్ నిరూపించాడు. ఇతనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.